హైకోర్టు పాదయాత్ర చేసుకోవచ్చు అని మరొక్కసారి కేసీఆర్ సర్కార్కి మొట్టికాయలేసి మరీ చెప్పడం జరిగింది ఒకసారి గుర్తు చేసుకుంటే కేసీఆర్ గారు మా పాదయాత్రని అడ్డుకోవడానికి అడుగడుగున ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అసలు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర ఏ ఆటంకం లేకుండా చేసిన దాన్ని నేను మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ల్యాండ్ మార్క్ దాటిన వెంటనే కేసీఆర్ గారి గుండాలే మా మీద దాడి చేసి నా బస్సు తగలబెట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టి మా వాహనాలను ధ్వంసం చేసి మా వాళ్ళను కొట్టి నా నా బీభత్సం సృష్టించి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించింది వాళ్ళు బాధితురాలైన నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది దానికోసం పోలీసులను వాడుకున్నాడు కేసీఆర్ గారు మళ్ళీ ఇక్కడ నా బండిలో నేను కూర్చుండి ఉండగానే నా బండిని టో చేసి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో నన్ను గంటల తరబడి ఉంచి ఆఖరికి పోలీసుల చేత రిమాండ్ కూడా అడిపించాడు అడిగిపించాడు కేసీఆర్ గారు ఏది ట్రాఫిక్ వయోలేషన్ కేసు మీద రిమాండ్ మామూలుగా ఎవరు అడుగు ఎవరిని అడుగుతారంటే ఒక క్రైమ్ కేసులోనో క్రిమినల్ కేసులోనో అక్యూస్డ్ని పట్టుకుంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంటరాగేషన్ కోసం అడిగే రిమాండ్ నన్ను ట్రాఫిక్ వయోలేషన్ కింద అదుపులోకి తీసుకున్న పోలీసుల చేత రిమాండ్ కూడా అడిగి పిచ్చాడు కేసీఆర్ గారు ఇలా అడుగు అడుగునా పోలీసులను వాడుకుంటూనే ఉన్నాడు మళ్ళీ ఇక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తుంటే ఆమరణ దీక్ష చేస్తుంటే ఇక్కడ కూడా మళ్ళీ పోలీసుల చేత మొత్తం ఈ చుట్టుపక్కల ఏరియా కర్ఫ్యూ విధించి కర్ఫ్యూ దేనికి విధిస్తారండి ఒక సోషల్ టెన్షన్ ఉంటేనో ఒక రిలీజియస్ టెన్షన్ ఉంటేనో విధించే కర్ఫ్యూని ఇక్కడ ఒక మహిళ ఆమరణ దీక్ష చేస్తుంటే మొత్తం చుట్టుపక్కల అన్ని రోడ్లను దిగ్బంధం చేసి కర్ఫ్యూ విధించి ఎవరిని అసలు రానీకుండా పోనీకుండా వందల మంది పోలీసులను పోలీస్ బెటాలియన్లు దింపి పార్టీ కార్యకర్తలను అయితే ఇక మెడ వచ్చిన వచ్చినోళ్ళను వచ్చినట్టు వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించి వాళ్ళను కొట్టి తిట్టి తన్ని నానా రకాలుగా హింసించి మళ్ళీ పోలీసులను వాడుకున్నాడు కేసీఆర్ గారు ఇలా అడుగు అడుగునా పోలీసులను వాడుకుంటూనే ఉన్నాడు కేసీఆర్ గారు నిన్న ఇన్ని రోజులు తర్వాత ఆమరణ దీక్ష భగ్నం చే చేయడం జరిగింది నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళడం జరిగింది ఇంట్లో దించడం జరిగింది ఆ తర్వాత కూడా నన్ను అడుగు బయట పెట్టనివ్వకుండా దిగ్బంధం చేయడం జరిగింది కనీసం నిన్న హైకోర్టుకు వెళ్ళడానికి మేము లంచ్ మోషన్ మూవ్ చేస్తే హైకోర్టుకు వెళ్ళడానికి కూడా నాకు అనుమతి లేదు అని పోలీసులు నన్ను అడుగు కూడా బయటికి పెట్టనివ్వలేదు ఈరోజు గమనిస్తే పోలీస్ డిపార్ట్మెంటు మొత్తానికే కేసీఆర్ గారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఓపిక పట్టినా పోలీసులను కేసీఆర్ గారు వాడుకుంటున్నారు అని మాకు అర్థమవుతున్నా ప్రతి స్టేజ్లో మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అని పోలీసులు మాకు చెప్తున్నా ఎంత సహనంగా ఉన్నా ఈ పోలీసు బ్రూటాలిటీ మాత్రం ఆగటం లేదు పాపం పోలీసులు తప్పు కాదు వాళ్లకు పైనుంచి వస్తున్న ఆదేశాల మేరకు మా మీద ఇలా ప్రవర్తిస్తున్నారు అని నాకు మాకు మేము ఎన్నిసార్లు సర్ది చెప్పుకున్నా ఇది శృతి మించిపోతుంది పోలీసుల భుజాన తుపాకీ పెట్టి కేసీఆర్ గారు నన్ను టార్గెట్ చేసి పోలీసులనే ఆయన కార్యకర్తలుగా వాళ్ళ జీతగాళ్ళలా బొమ్మల్లా వాడుకుంటున్నాడు కేసీఆర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కున్న ఉన్న మర్యాదను మొత్తానికే తీసేశాడు కేసీఆర్ గారు ఇక మాకు తప్పట్లేదు కాబట్టి ఈరోజు నన్ను పోలీసులు ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే కేసు వేయడానికి నిర్ణయించుకుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నన్ను కనీసం అడుగు బయట పెట్టనివ్వడం లేదు కనీసం హైకోర్టుకు వెళ్దామంటే అనుమతి లేదు ఫ్యామిలీ పరంగా నేను ఏమైనా పనులు చేసుకుందామంటే నాకు అనుమతి లేదు పోనీ నన్ను ఏమైనా హౌస్ అరెస్ట్ చేస్తారా చేశారా అంటే ఒక నోటీసు లేదు ఏ బేసిస్ మీద నన్ను కట్టడి చేస్తున్నారు అసలు మీకు ఏ అధికారం ఉందని బేసిక్ రైట్స్ను కూడా నా రైట్స్ నాకు కాకుండా చేస్తున్నారు కనీసం హైకోర్టు హైకోర్టుకు అది కూడా లాయర్తో పాటి నిన్న వెళ్దామని ప్రయత్నిస్తే కూడా అడుగు బయట పెట్టినివ్వలేదు పోలీసులు కనుక ఇది నా బేసిక్ రైట్స్కే భంగం కలిగిస్తున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీద పర్సనల్గా నేను కేసు వేయడం జరుగుతుంది అంతేకాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలను పార్టీ ఆఫీసుకు రానివ్వకుండా గత ఎన్నో రోజులుగా దాదాపు పది పద్నాలుగు రోజులుగా ఇక్కడ మొత్తం బందీలను చేసినట్టుగా అసలు బ్యారికేడ్లు చెక్పోస్ట్లు అసలు మీరు బయట చూస్తే అసలు మీరు రావడానికి కూడా ఈరోజు ప్రాబ్లం అయిందని విన్నాను నేను మీడియా రావడానికి కూడా రానివ్వలేదు ఎందుకని పార్టీ వాళ్ళు వస్తే ఎక్కడికక్కడ వ్యాన్లలో ఎక్కించుకొని తీసుకుపోతున్నారు ఇది ఏ ఇతర పార్టీకి జరగటం లేదు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆఫీస్ ఉంది బీజేపీ పార్టీకి ఒక ఆఫీసు ఉంది టిఆర్ఎస్ పార్టీకి ఒక ఆఫీస్ ఉంది వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటున్నారు పక్కనే కేసీఆర్ గారి పార్టీ ఆఫీస్ కూడా ఉంది మొన్ననే తెలంగాణ అన్న ఉనికిని కూడా తీసేసి తెలంగాణ నాకు అవసరం లేదు అని కేసీఆర్ గారు ఇక తెలంగాణను దోచుకోవడం అయిపోయింది భారతదేశాన్ని నేను దోచుకోవాలి అని బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఒక పార్టీ పెట్టాడు దానికి పెద్ద పండగ చేసుకున్నాడు ఎంత వైభవంగా చేసుకున్న దానికి ఎంతోమంది కార్యకర్తలు వచ్చారు మరి అలాంటప్పుడు మేము కనీసం ఆమరణ దీక్ష చేస్తామంటే కూడా మాకు కార్యకర్తలను రానివ్వలేదు ఈ రోజు వరకు కూడా ఈ క్షణం వరకు కూడా ఇన్ని ఆంక్షలు ఎందుకు అని పోలీసు వాళ్ళని అడుగుతున్నాం పోనీ ఏదైనా నోటీస్ ఇచ్చారా అంటే అది కూడా లేదు కనుక దానికి సంబంధించి కూడా పార్టీ ఆఫీసు పార్టీ కార్యకర్తలు రానివ్వటం లేదు అని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు ఈరోజు కేసు వేయక తప్పడం లేదు ఇకపోతే పాదయాత్రకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మొత్తానికే కేసీఆర్ గారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది కనీసం న్యాయ వ్యవస్థ అయినా బతికే ఉంది సంతోషం మన అదృష్టం మళ్ళీ మళ్ళీ ఒకసారి హైకోర్టు పాదయాత్ర చేసుకోవచ్చు అని మళ్ళీ రీఇటరేట్ చేయడం జరిగింది కనుక కేసీఆర్ గారు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి కనీసం ఇప్పుడైనా హైకోర్టుకు గౌరవం ఇవ్వాలి ఇప్పుడైనా తమ తప్పు తెలుసుకొని తమ తప్పు ఒప్పుకొని అపాలజీ చెప్పే అంత మనసు మీకు లేదని మాకు తెలుసు కనీసం పాదయాత్రను అలౌ చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం పాదయాత్ర లాస్ట్ ఫేజ్ మాత్రమే మిగులుంది అది కూడా సంక్రాంతి తర్వాత మేము అదే పాదయాత్ర ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే మొదలు పెట్టడం జరుగుతుంది కేవలం నా హెల్త్ కండిషన్ అన్ని గంటల పాటు మంచి నీళ్ళు కూడా తాగకుండా ఉండడం వల్ల నా హెల్త్ లెవెల్స్ సరిగ్గా లేవని అంతసేపు హార్ట్ సర్ఫేస్ అయిన రోడ్డు మీద కూర్చోవడం వల్ల బ్యాక్ ఇష్యూస్ కూడా ఉన్నాయని ఒక మూడు రోజులు మూడు వారాల పాటు రెస్ట్ అడ్వైజ్ చేశారు డాక్టర్లు ఇరవై కిలోమీటర్లు రోజుకు నడిసే పరిస్థితి లేదు అని వాళ్ళు చెప్పటంతో సంక్రాంతి తర్వాత ఎక్కడైతే పాదయాత్ర ఆపామో మళ్ళీ అక్కడి నుంచే రాజశేఖర రెడ్డి బిడ్డ పాదయాత్ర మొదలు పెడుతుంది